అందరికీ నమస్కారం ఆమె డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ ఫౌండర్ సెక్రటరీని సో విశుద్ధ ఆమ్నిస్ట్ అని ఒక స్పిరిచువల్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ మనతో ఉన్నది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య కృష్ణ కిషోర్ గారు నమస్కారం అండి ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు ఒక లింగ్విస్టిక్స్ రీసెర్చర్గా ఎప్పటి నుంచో ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది ఇప్పుడు మనకి ధ్వనిలు ఉన్నాయి వివిధ భాషల్లో ధ్వనులు ఉన్నాయి ఇవి ఎలా ఉద్భవించాయి అలాగే ఆ ధ్వనిల ఒక ప్రభావం ఒక మనిషి మీద ఎలా ఉంటుంది అలాగే మనం బీజమంత్రాల గురించి మాట్లాడుతాం ఈ బీజమంత్రాల ప్రభావం మానసికంగా శారీరకంగా ఒక మనిషి మీద ఎలా ఉంటుంది చాలామంది చెప్తారు బీజమంత్ర ఉచ్చరణ ద్వారా మానసిక శారీరక అనారోగ్యాన్ని అని కూడా అంటారు హీలింగ్ చేయొచ్చు అంటారు స్పిరిచువల్ క్లెన్సింగ్ చేయొచ్చు అంటారు ఇది ఎంతవరకు సాధ్యం అలానే ఇంగ్లీష్ భాష ఉంది ఇప్పుడు మనకి సంస్కృతం ఉంది అరబిక్ ఉంది చైనీస్ ఉంది ఎన్నో భాషలు ఉన్నాయి తెలుగు ఉంది కానీ ఇంగ్లీష్ భాష ఇంత ప్రాముఖ్యత పొందడానికి రీజన్ ఏంటంటారు నమస్కారం అండి ప్రాథమికంగా ఇప్పుడు ప్రాపంచ సారస్వతం ఏదైతే ఉందో అంటే ప్రపంచంలో ఉండే భాషలన్నీ కూడా ఎలా ఉద్భవించాయి అనేదానికి మనకి షట్శాస్త్రాలు శాస్త్రాలు అని ఆరు శాస్త్రాలు ఉన్నాయి ఈ ఆరు శాస్త్రాల్లో రెండవదైన వ్యాకరణం వ్యాకరణం అనే అంటే గ్రామర్ మనం ఇంగ్లీష్లో గ్రామర్ అంటాం కదా అలా వ్యాకరణం అనే దాన్ని బట్టి శివుని యొక్క ఢమరకొన్ నుంచి ప్రపంచంలో ఉండే భాషలని ఉద్భవించాయి అంటే మనిషి మనం పలికే ప్రతి అక్షరం ఆ ఆ నుంచి క్షావరకు ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని రకాల ధ్వనులుగా ఆయన యొక్క ఢమరకొని నుంచి ఉద్భవించాయి అని ఒక ప్రమాణం ఉంది నృత్యావసానే నటరాజరాజో ననాద ఢక్క నవపంచవారం ఉద్ధర్తుకామ శనకాది సిద్ధానేతద్విమర్శే శివసూత్రజాలం ఆయన నృత్యం చేసే సమయంలో ఆ ఢమరకం యాభై ఒక్క మార్లు అది వాయించినప్పుడు దాని నుంచి కొన్ని శబ్దములు వచ్చాయి ఆ శబ్దములను సనకాది సిద్ధులు ఆయన ప్రమదగణాలతో పాటు మహర్షులు కూడా శివుని కాలంలో ఆయన చుట్టూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఆ ధ్వనులను క్యాచ్ చేసి వెంటనే వాటి నుంచి ఒక వ్యాకరణం ఒక శాస్త్రం అన్నది ఆయన వాళ్ళు పెట్టడం జరిగింది అయితే ఆ శాస్త్రానికి వాళ్ళు మాహేశ్వర సూత్రములు అని కొన్ని పెట్టారు మనకి అచ్చులు హల్లులు అనేవి ఉన్నాయి సపోజ్ ఇప్పుడు మీకు ప్రపంచ భాషలన్నీ అన్నీ కలిపి కరెక్ట్గా పద్నాలుగు సూత్రాల నుంచి ఉద్భవించాయి ఆఈ ఉన్ ఆర్ లక్ ఏ ఓం ఐ ఔజ్ హై అవరట్ లన్ జ్ఞమ జననం జభై గడదస్ జభ గడదస్ కఫ ఛటత ఛటత కఫై సషసర్ హల్ ఇది మాహేశ్వరాని సూత్రాన్ని ఇవి మాహేశ్వర సూత్రం అంటే ఈ సూత్రముల నుంచే మొత్తం భాషలు ఉద్భవించాయి అని చెప్పి చెప్పబడతాయి ఆ రకంగా ప్రపంచంలో ఉండే భాషలన్నిటికీ కూడా తల్లి మన ఆర్ష భాష మన ఆర్ష సంస్కృతి అలాగే ఇప్పుడు మీరు ఇంకొకటి అడిగారు ఏంటంటే ధ్వనులు ధ్వనుల యొక్క ప్రభావం ఏంటి అంటే మనకి ఇప్పుడు రకరకాల ధ్వనులు ఉన్నాయి నిజం చెప్పాలి అంటే మనం నిత్యవారి జీవితంలో మనం చాలా మాటలు మాట్లాడతాం మన నోటి నుంచి వచ్చిన ఏ మాటనైనా మంచి మాట చెడు మాట గొప్ప మాట ఇలా ఇన్ని రకాలుగా మనం మనం మాట్లాడే భాషను మనం అన్ని రకాలుగా విభజిస్తున్నాం ఎందువలన అంటే మనం మాట్లాడే భాష నుంచి మనం భావాన్ని తీసుకుంటున్నాం భాష అన్నది మనకి ఇండైరెక్ట్గా భావాన్ని మనకి మనసులో కలిగిస్తుంది అది కాకుండా మనం మాట్లాడే ప్రతి ఒక్క అక్షరం కూడా దేవతా స్వరూపమే అందుకే మనకి అమ్ నుంచి క్షమ్ వరకు ఉండే అక్షరాల్ని వర్ణమాల అని మనకి చెప్పబడుతుంది మన శాస్త్రం అలాగే ఇప్పుడు ప్రపంచంలోనే మీకు అగ్రరాజ్యంగా పిలువబడుతున్న ఇప్పుడు అమెరికా ఉంది అంటే అమెరికా వాళ్ళది లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంగ్లీషు ఇప్పుడు అగ్రభాషగా ఎందుకు ఉన్నది అనేదానికి కూడా ఒక రీసెర్చ్ ఉంది ఒక ప్రమాణం నేను చెప్పగలను ఏంటి అంటే సాధారణంగా ప్రపంచంలో సద్యస్కాలంలో అంటే ఇన్స్టెంట్గా వెంటనే రిజల్ట్ ఇచ్చే ఒకే ఒక మూల సూత్రం తంత్రం తంత్రం అనేది ఏంటి అంటే వెంటనే మీకు చేస్తుంది అది మంచైనా చెడైనా మనం తంత్రం అనే పదాన్ని ఇంగ్లీష్లో వెతికితే తాంత్రికము అని ఇంగ్లీష్లో దానికి మీనింగ్ తీసుకుంటే టెక్నాలజీ అని అర్థం వస్తుంది ఇది చాలా చిత్రమైన అర్థం అందుకు ఇక్కడ ఇంకో రకంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఇంగ్లీష్ భాషలో వాళ్ళు నిత్యవారి ఉపయోగించే పదాల్లోని ఈ తంత్ర ప్రక్రియకి సంబంధించిన బీజాక్షరాలు ఉన్నాయి సాధారణంగా ఎందుకంటే మనకి అనేది వాగ్భవ బీజం సరస్వతి బీజం ఐమ్ అన్నది వాళ్ళు ఇప్పుడు ఆఎం ఐఎమ్ ఫ్రమ్ ద ఇలా ఇలా ప్రారంభిస్తారు వాళ్ళు డేలో ఎన్నిసార్లు ఐమ్ అంటారు అంటే తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశపూర్వకంగా నేను బీజాక్షరం చెప్తున్నాను అనుకొని చేయక్కర్లేదు కానీ వాళ్ళు డైలీ అది అలా రిపీట్ చేయడం వల్ల ఏంటంటే దాని ప్రభావం ఆ బీజాక్షర ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది రెండు క్రీమ్ అన్నది కాళీ బీజం క్రీమ్ అనేది రకరకాలుగా వాడతారు ఐస్ క్రీమ్ అనేది అదే ఇదే ఈ క్రీమ్ అనేది ఖాళీ బీజం ఖాళీ బీజం దేనికి పనికి వస్తుంది అంటే మీకు మేనేజ్మెంట్ ఒక కమాండింగ్ ఇస్తుంది జూమ్ జూమ్ అనేది మృత్యుంజయ బీజం ఇలా వాళ్ళు నిత్యవారి మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా తంత్ర పదాలు ఉన్నాయి ఈ తంత్ర పదాలకి బాటుగా ఇంకొకటి ఉన్నది ఏంటంటే ఆ కల్చర్ ఎందుకు హైలైట్ అయింది నిజానికి ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ అంతా ఎలా వచ్చిందంటే మయా నాగరికత నుంచి వచ్చింది మనం నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ కల్చర్నే ఇప్పుడు నాగరికత నాగరికత కలిగిన కల్చర్ అంటున్నారు కానీ అది ఆటవిక నుంచి వచ్చిన కల్చరే దాన్ని వాళ్ళు మోడలైజ్ చేసుకున్నారు నిజానికి ఎందుకు అంటే ఒక తంత్రజ్ఞుడు ఒక తాంత్రికవేత్త ఎలా జీవించాలో ఇంగ్లీష్ వాళ్ళందరూ అలా జీవిస్తారంటాను ఎందువలన వాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాష అంతా కూడా కంప్లీట్గా ఈ తంత్ర బీజములతో కూడి ఉన్నది మొదటిది రెండవ లక్షణం ఏంటి అంటే వాళ్ళు నలుపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ నలుపు దుస్తులు ధరిస్తారు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ అదికి ఒక అధికారిక వస్త్రధారణ కింద భావిస్తారు మూడవది వాళ్ళ నిత్యవారి భోజనంలో అంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ భాగంగా వైన్ తీసుకుంటారు ఈ లక్షణం కూడా ఈ తంత్రంలో చెప్పబడుతుంది నాలుగవది ఏంటంటే వాళ్ళు బేసిక్గా మాంసాహారులు ఐదవది ఏంటి అంటే వాళ్ళ యొక్క జీవన విధానంలోని ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే అప్పటికి ఉన్నదాన్ని మాత్రమే నమ్ముతారు అంటే రేపు ఇప్పుడు మీకు మిగతా ఈ ఇంగ్లీష్ వాళ్ళ తలక ఫారినర్స్ తలక ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్యూచర్ని నెక్స్ట్ జర్మనీ వాటిని విశ్వసించరు అప్పటికి అప్పటికి నేను ఏంటంటే నేను ఇప్పుడు దేనివల్ల హ్యాపీగా ఉన్నాను ఆ హ్యాపీనెస్ గాడ్ అంటారు వాళ్ళు ఇటువంటి లక్షణాలు కలిగి ఉండడం వలన అది బాగా ప్రాముఖ్యతను పొందింది అయితే ఈ బీజాక్ష ప్రభావం ఎలా పనిచేస్తుంది అంటే సాధారణంగా ఏంటంటే మనకి శరీరంలో పాదం నుంచి శిరస్సు వరకు ఉండే ప్రతి అవయవంలో కూడా ఈ వర్ణమాల దేవతలు ఉంటారు ఎలా ఉంటారు అంటే మనకి కంఠం దగ్గర ఉండే ఈ కంఠం దగ్గర ఇక్కడ స్టార్ట్ అయితే కంగ్ ఘంగ్ 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 ఛన్ ఛం ఝన్ ఝన్ న్మ్ అని చెప్పి ఇలా కలహ్రీం కామేశ్వరి వాగ్దేవత విమలా వాగ్దేవత అరుణా వాగ్దేవత జైని వాగ్దేవత కౌళిని వాగ్దేవత అని ఇలా మనకి వీళ్ళందరూ కూడా ఈ వర్ణమాల స్వరూపంగా మనకి ఉంటారు అంటే మనకి ఒక్కొక్క పాట్లోని ఆ అక్షరాలు కూడుకున్న ఒక వర్ణమాల దేవత ఒక దేవత ఉంటుంది ఇదే మనకి ఖడ్గమాల్లో చెప్తారు కామేశ్వరి భగమాని నిత్యకులున భేరుండ వన్నివాసిని ఇవన్నీ వస్తాయి కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని సర్వేశ్వరి కౌళిని ఇవన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి వీటిలో ఇప్పుడు అమ్ ఆమ్ ఇం ఇం ఉమ్ ఉమ్ ఇది అమ్ నుంచి అహ వరకు ఉన్న అక్షరాళ్ళంతా కూడా ఈ సహస్ర చక్రం దగ్గర ఉంటాయి అమ్ నుంచి ఆహ వరకు ఉండేవి ఇక్కడ ఉంటాయి అయితే ఈ కంకంగం ఈ ఇవేవైతే ఉన్నాయి కమ్ నుంచి మళ్ళీ లం వరకు ఉండే అక్షరాలన్నీ కూడా ఈ మధ్య భాగంలో అంటే కంఠం నుంచి మనకి ఇక్కడ వరకు తొడల వరకు ఉంటాయి చిత్రమైన విషయం ఏంటంటే ఎం రమ్ లం వం శం శం ఇవేవైతే ఉన్నాయో ఇవి మనకి షట్ చక్రాల్లో ఉంటాయి మనకి మూలాధారంలో లమ్ అనే బీజాక్షరం ఉంటుంది మధ్యలో కానీ ఎం రమ్ లమ్ వమ్ ఉండి మధ్యలో లమ్ ఉంటుంది ఇలా మనకి చక్రాల్లో కూడా ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క బీజాక్షరం ప్రాముఖ్యత అంటే ప్రాముఖ్యతను వహిస్తుంది ప్రధానంగా ఉంటుంది దానితో పాటుగా మన శరీరంలో అన్ని భాగాల్లో కూడా ఈ అక్షరాలు వర్ణమాల అక్షరాలు అనేవి ఉంటాయి అయితే ఎందుకు ఉంటాయి అంటే నిజం చెప్పాలంటే మనం పలికేటప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకంటే మనకి మాట్లాడేటప్పుడు మనం చాలా స్వరాలు ఉంటాయి నాసికాస్వరం స్వరం అని కూడా ఉంటాయి ఇప్పుడు జ్ఞమ్ అని పలకాలనుకోండి ఆ జ్ఞమ్ అన్నది ఏంటంటే మనకి ఇక్కడ అంగుట్లో పలుకుతుంది సమ్ అంటే పళ్ళు దగ్గర పలుకుతుంది షమ్ అంటే నాలుగు కింద పలుకుతుంది సో దేవతలు ఈ అక్షర దేవతలు పాలన దగ్గర ఉన్నారు అని చెప్పడానికి ఇదే కారణం అలాగే మన సంగీతంలో తీసుకుంటే సంగీతానికి సంబంధించిన ఈ సరిగమ ఏవైతే అక్షరాలు ఉన్నాయో వీటిలో జతులు ఉన్నాయో వీటికి సంబంధించిన వైలెన్ ఎప్పుడైనా మీరు వాయించడం మీరు గమనిస్తే మన శరీరంలో కొన్ని రకాల రాగాలు వాయించినప్పుడు కొన్ని పాట్స్ చలనం పొందాయి సముద్రపు ఘోష వచ్చేలాగా కానీ ఏదైనా ఒక మ్యూజిక్ విన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన గుండె తేలుతున్నట్టుగా అనిపిస్తుంది ఇలా అంటే మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో ఇది ప్రకృతితోటి మమేకమై ఉన్నది అనూచానంగా మనకు అది వస్తూ ఉన్నది అయితే దీనిలో మన ఆర్ష ధర్మానికి మన ఆర్ష సంస్కృతికి సంబంధించిన మహనీయులు అంటే ఆర్యులు మన మన భాషలో చెప్పుకోవాలంటే ఆర్యులు ఆర్యలు అంటే పుస్తకాలు చెప్పిన ఆర్యులు ద్రావిడులు కాదు ఆర్యులు అంటే దేవతారాధన చేస్తూ సక్రమమైన ఒక రాజ్య పరిపాలన ఒక రాజ్యాంగం కలిగిన వారిని ఆర్యులు అంటారు అందుకు ఈ ఆర్యులు అనేవారు ఏం చేశారంటే ఒక సక్రమమైన భాషను ఏర్పాటు చేసుకున్నారు ఇది దేవభాష ఇది సంస్కృతం ఇది వాడదామని ఇంకా దానికి ఇంకా పరంపరలో ముందు ముందుకు వెళ్ళగా ఏమైందంటే ఇంకా రాష్ట్ర భాష ఇంకా అలా అలా గ్రామ భాష అలా అలా మాండలికం దాకా వచ్చింది ఇప్పుడు ఒకే భాష ఇప్పుడు తెలుగు ఉందనుకోండి ఇదే తెలుగు రాయలసీమలో ఒకలా ఉంటుంది చిత్తూరులో లోకలా ఉంటుంది ఇలా ఒక్కొక్క దగ్గర మారిపోతూ ఉంటుంది అయితే ఇది కాకుండా మిగతా శబ్దాల నుంచి ఇప్పుడు మిగతా భాషలు ఎలా పుట్టాయి అంటే శబ్దాల నుంచి పుట్టాయి చైనీస్ పిల్లలకి పేరు ఎలా పెడతారంటే వాళ్ళు ఒక కప్పు తీసుకుంటారు ఒక పింగాణి కప్పు తీసుకుంటారు అది మెట్లు మంచి కింద పడేస్తారు అది పడేటప్పుడు ఏ శబ్దం అయితే వస్తుందో టిక్ టిక్ అని వచ్చిందనుకోండి వాడికి టిక్ టిక్ అని పేరు పెడతారు నిజం అలాగే పెడతారు అంటే ఆ శబ్దం ఏదైతే వస్తుందో అదే పేరు అది వాళ్ళ సంస్కృతి వాళ్ళ భాష ఎలా వచ్చిందంటే పక్షుల నుంచి జంతువుల అరుపుల నుంచి వచ్చింది ఎందుకంటే చైనీయులు వాళ్ళ మొదటి నుంచి ఈ జంతు ప్రవృత్తిని కలిగి ఉన్నారు అంటే ఇక్కడ నేను వాళ్ళని తక్కువ చేసి చెప్పటం లేదు అంటే వాళ్ళ ప్రకృతితో మమేకమై ఉన్నారు మొదటి నుంచి వాళ్ళ భాష కానీ జీవన విధానం కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా జంతువుల్ని ప్రేమించే వాళ్ళు చైనా వాళ్ళే ఎక్కువ జంతువులు తినేవాళ్ళు చైనా వాళ్ళే వాళ్ళ భాష రకంగా జంతువుల పక్షులని తీసుకోబడింది ఇంకా ఇంగ్లీష్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం ఈ భాషకు సంబంధించింది ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు ఎప్పుడైతే ఇది ఏర్పాటు చేసుకున్నారో మిగిలిన వాళ్ళందరూ అనార్యులే ఈ అనార్యులు అంటే ఏంటంటే ఒక సరైన జీవన విధానం లేనివాడు అంటే వాళ్ళకి కంపల్సరీ ఉండదు ఇప్పుడు మనం ఉన్నాం ఒక ఒక బాబు పుట్టినప్పుడు జాతకర్మని నామకరణ ఏవేవో చేస్తాం మొత్తం షోడ సంస్కారాలు చేస్తాం ఎందుకు చేస్తామంటే దానికి రీజన్స్ మన దగ్గర ఉన్నాయి వాడు ఇలా ఉండాలి దీనికోసం ఇది ఈరోజు అన్న అన్నం ఇలా ప్రారంభిస్తాం ఇన్ని సంస్కారాల వల్ల ఆ మనిషి ఏంటంటే ఒక ఇదిగా అవుతాడు వాళ్ళకి ఏంటంటే ఓకే వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను లేకపోతే లేదు అనే ఒక ఇది ఉంటుంది దీని ఈ స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చారు వాళ్ళదంతా ఒక లాంగ్వేజ్ అయింది అందుకు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ తంత్రానికి సంబంధించిన శబ్దాలు వాళ్ళ భాషగా ఏర్పడడం వలన వాళ్ళ యొక్క కల్చర్ వలన వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన అథారిటీ వచ్చేసింది ప్రపంచం మీద ఇంకా మీరు అడిగినట్టే ఇప్పుడు ధ్వని ప్రభావం వలన హీలింగ్ ఏదైతే ఉందో అది ఎలాగా మనకి అంటే రోగాలను తగ్గిస్తుంది మానసిక రుగ్మతలను కూడా భాష తగ్గిస్తుంది అంటే దీనికి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పణిహి అని ఒక సామెత ఉంటుంది మనకి దాని అర్థం ఏంటంటే సంగీతానికి శిశువులు పశువులు పాములు కూడా స్పందిస్తాయి అని చెప్పి మామూలుగా చెప్తారు కానీ ఇది మామూలుగా వాడేస్తారని దీని అర్థం వేరు పరమశివుడి నుంచి వచ్చిన సంగీతాన్ని ఫస్ట్ ఫస్ట్ దానికి స్పందించిన వాడు ఎవరు అంటే శిశురువేత్తి కుమారస్వామి అందుకు శిశురువేత్తి ఆయన తర్వాత దాని సంగీతాన్ని తీసుకున్న వారు ఎవరు పశురువేత్తి ఈయన నందిగే నందీశ్వరుడు వేత్తి పణి పతంజలి ఈ రకంగా సంగీతాన్ని ఒక బిషదౌషధంగా అంటే మన భవరోగాలకి తగ్గించే ఒక ఔషధంగా సంగీతాన్ని మొదట దైవికంగా తీసుకున్నారు అదే సంగీతాన్ని లేదా ఇదే భాషని బీజాక్షరాలతో కూడి ఒక దగ్గర సామూహికంగా ఏదైనా కొన్ని ధ్వనులు కానీ కొన్ని బీజాక్షరాలు కానీ మనం చేసినప్పుడు అక్కడ ఉండే ఆ ఎనర్జీ అన్నది అది స్పందిస్తుంది అందుకే మీరు చూసుకుంటే మనం ఎక్కువగా మెడిటేషన్ ధ్యానం పూజ చేసే దగ్గర ఎక్కువగా షౌటింగ్ చేయకూడదు వివాదం చేయకూడదు అక్కడ మనం అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ధ్వనికి సంబంధించిన ఎనర్జీ అక్కడ ఉంటుంది అంటారు నిజమే ఎందుకంటే మనం అది ప్రాక్టికల్గా మనం అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఏమీ లేదు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడైనా మీరు చూడండి ఎక్కడైనా ఒక రోడ్డు మీద ఒక భయంకరమైన గొడవ అయింది అనుకోండి కొట్లాట జరిగింది రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఒక రోజంతా కూడా అక్కడ ఒక రకమైన భయానక వాతావరణ అటు నుంచి వెళ్తుంటే మనకు ఆ వైబ్స్ తెలుస్తూ ఉంటాయి ఆ మాటలు కూడా అలాగే ఒక ప్రశాంతంగా ఉండే ఒక ఏరియాలో నలుగురు కూర్చున్నప్పుడు అక్కడ ఎవరైనా ఒక కోపంగా ఉన్న వ్యక్తి ఆవేశంగా వెళ్ళి కానీ వాళ్ళని తిడితే అక్కడ ఉన్న వాతావరణం అంతా ఒక గంట వరకు డల్గా మారిపోతుంది ఇప్పుడు చాలా వరకు సామూహికంగా మన శాస్త్రంలో భజనలు చేయండి సామూహికంగా ప్రార్థనలు చేయండి లేదంటే సామూహికంగా జపాలు చేసి ధారపడి అన్నానికి కారణం ఏంటంటే ఒక మనిషి యొక్క ఎనర్జీ ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కలా ఉంటుంది ఎంత ఎక్కువగా తీసుకున్నా ఒక మనిషి యొక్క ఎనర్జీ తొమ్మిది మీటర్ల వరకు చైతన్యపరుస్తుంది పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ కూడా ఇలా ఉంటుంది ఇలా అడ్డగా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఈజీగా గాల్లోకి తేలిపోతుంది సులువుగా మీదకి లేస్తుంది పాజిటివ్ ఎనర్జీ కొంచెం కొంచెం లేయర్ లేయర్గా మీదకి లేస్తుంది అందువలన ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ కాలం ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ నిలబడడానికి ఎక్కువ కాలం పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఒకసారి లేస్తుంది ఒకసారి విధ్వంసం సృష్టిస్తుంది మీరు గమనిస్తే చూడండి అంటే నేను ఈ మాట చెప్పకూడదు ఒక అనుభవం మనం ఇది చేసి మీరు ఆ విజువల్ చూస్తే అది ఇలా అలా ఓకే మీదకి మనం హవనం చేసినప్పుడు ఆ మంట ఇలా గ్రాడ్యువల్గా లేస్తుంది అంటే ఈ ఈ రకమైన ఇది ఉంటుంది ఇది మన భాషకి ఉంది మంత్రాలకు కూడా ఉంది అందుకే చాలామందికి మానసిక రుగ్మతలు కానీ లేదంటే శారీరక సమస్యలు కానీ ఉన్నప్పుడు సౌరం అరుణం అని మనకి సూర్యునికి సంబంధించిన కొన్ని మంత్రాలు అక్కడ పారాయణ చేసినప్పుడు ఏంటంటే ఆ మంత్రాల యొక్క తరంగాలు ఆ వ్యక్తిలోని చైతన్యం కలిగించి ఆ నాడుల్లో చైతన్యం కలిగించి ఆ మనిషికి ఆరోగ్యం కలిగిస్తాయి అనడానికి చాలా ఇవైతే ఉన్నాయి రుజువులు అయితే ఉన్నాయి ఉదాహరణకి